తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేయడం అఖిలపక్ష నేతలను మేడిగడ్డ సందర్శనకు తీసుకువెళ్లటంతో రెండు పార్టీల మధ్య పరిస్థితి నీరు నిప్పులా మారింది అసెంబ్లీ బయట లోపల ఇప్పటికే అనేక మార్లు ఈ అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు వంటివి జరిగాయి కాళేశ్వరంతో ప్రజల సంపద వృధా చేశారని ఇసుక మేడలు కట్టి కుంగిన బ్యారేజ్ను ఎవరూ చూడకుండా పోలీసులను ఏర్పాటు చేశారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చామని పార్టీల అతీతంగా అందరూ వెళ్లి మేడిగడ్డను చూసి రేపు లేదా ఎల్లుండి సభలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు పిల్లర్ దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారంటూ హరీష్ రావు ఎదురుదాడికి దిగారు ఒక బ్యారేజ్ పిల్లర్ కుంగితే ప్రాజెక్టు కూలిపోయినట్లు మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలను రైతులను అడగాలని కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు అనేక ప్రాజెక్టులు ఉన్నాయన్నారు రాజకీయ లబ్ది కోసమే గత ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారంటూ ఆరోపించారు బీఆర్ఎస్ నల్గొండ సభతోనే ప్రభుత్వం నిద్రలేచి తీర్మానం చేసిందని ఆరోపణలు చేశారు ఎన్నికల అనంతరం మాజీ సీఎం హోదాలో కేసీఆర్ పాల్గొనే తొలి సభ కావటంతో అందరి దృష్టి నల్గొండపై ఉంది కేసీఆర్ సభలో చేయబోయే ప్రసంగం కోసం అందరూ ఆసక్తిగా ఉన్నారు మరోవైపు కేసీఆర్ సభకు పోటీగా నల్గొండలో కాంగ్రెస్ నిజాల నివేదిక పేరుతో మరో సభ నిర్వహిస్తోంది